ఓం శ్రీ గురుభ్యో నమః. గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సెంటర్ ఆఫ్ ద హౌస్ తీసుకునేటువంటి సందర్భానికి సంబంధించి. పిల్లర్ టు పిల్లర్ మాత్రమే సెంటర్ ఆఫ్ ద హౌస్ తీసుకోవాలా, లేదు అని అంటే వాల్ టు వాల్ ప్లింత్ ఏరియాకి తీసుకోవాలా అనేటువంటి సందేహానికి సంబంధించి. అదేవిధంగా మెట్లు వరకు పిల్లర్ ఉంటే మెట్లు వరకు సెంటర్ ఆఫ్ ద హౌస్ తీసుకోవాలా కన్సిడర్ చేస్తూ, మెట్లను కూడా కన్సిడర్ చేస్తూ సెంటర్ ఆఫ్ ద హౌస్ తీసుకోవాలనేటువంటి అంశాలకు సంబంధించి మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే జనరల్గా సిటీస్ కండిషన్స్లో ఏమవుతుందంటే ఇండిపెండెంట్ హౌసెస్కి ఎక్కువగా కూడాను కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ తగ్గించుకొని కొద్దిగా లాభం ఎక్కువగా తీసుకోవడం కోసం బిల్డర్స్ ఏం చేస్తుంటారంటే సాధ్యమైనంత వరకు రూమ్ అరేంజ్మెంట్స్లో పార్టీషన్స్ తగ్గేయడం, ఎక్కువ రూమ్ పార్టీషన్స్ లేకుండా చేయడము, అదేవిధంగా పిల్లర్లు కూడా తగ్గేయడము, స్ట్రెంగ్త్ కొద్దిగా తగ్గించుకోవడము, అంటే అవసరమైనంత మేరకు మాత్రమే స్ట్రెంగ్త్ ఉంచుకోవడము, ఇటువంటి అన్నీ చేసి కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ని తగ్గించుకొని కొద్దిగా లాభం ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటూ ఉంటారు. అటువంటి ప్లాన్కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 1.5 అవర్ సబ్స్క్రైబర్ మనకి ఆయన నిర్మించాలనుకుంటున్నటువంటి హౌస్కి సంబంధించినటువంటి ప్లాన్ ఫార్వర్డ్ చేశారు. స్థలాన్ని కూడా గూగుల్ లొకేషన్లో కూడా షేర్ చేయడం జరిగింది. నేను చెక్ చేసి ప్లాన్లో కొద్దిగా చేంజెస్ ఉన్నాయండి, కొద్దిగా ప్లాన్ మార్చుకుందాం, కొత్త హౌస్ ప్లాన్ తీసుకుందాం, ఇది వద్దులేండి అని చెప్పేసి నేను గైడ్ చేయడం జరిగింది. అయితే ఆయన చెప్పినటువంటి విషయం ఏంటి అని అంటే, సార్ నేను ఓపెన్ ప్లాట్ సెలెక్ట్ చేసుకున్న టైంకి ఆ ప్లాట్లో పిల్లర్లన్నీ కూడా కంప్లీట్ అయిపోయి స్లాబ్ కూడా కంప్లీట్ అయిపోయి ఉండిందండి, కాబట్టి దీంట్లో ఏమైనా చేంజెస్ ఉంటే గైడ్ చేయండి అని చెప్పేసి ఆయన అడగడం జరిగింది. దాని అన్నిటికి సంబంధించినటువంటి చేంజెస్, మోడిఫికేషన్స్ మనం ఆయనకి గైడ్ చేయడం కూడా జరిగింది. అయితే ఆయన నన్ను మొదటిగా అడిగినటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, ఈ హౌస్కి సెంటర్ ఆఫ్ ద హౌస్ తీసుకునేటప్పుడు పిల్లర్లు మనకి ఇంటి లోపలికి ఉన్నాయి కాబట్టి, పిల్లర్లు దాటి గోడ బయటకు ఉండింది, పిల్లర్లు ఏమో లోపలికి ఉన్నాయి కాబట్టి పిల్లర్ల వరకు మాత్రమే సెంటర్ ఆఫ్ ద హౌస్ తీసుకోవాలని చెప్పేసి ఆయన నన్ను అడగడం జరిగింది. ఇటువంటి డౌటే చాలామందికి కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. జనరల్గా పల్లెటూరులో వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాల్లో కూడాను ఏదైనా దక్షిణం పడమర భాగాల్లో ఎక్కువగా ఖాళీ ఉంటే రినోవేషన్ చేసుకునేటువంటి సందర్భంలో, లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పిన తర్వాత ఖాళీ ప్రదేశాలు ఎక్కువగా ఉండకుండా వాటిని సరిచేయడం కోసం రూములు కొత్తగా ఏర్పాటు చేసుకొని ప్రధాన గృహానికి అటాచ్ చేస్తూ ఉంటుంటారు. అటువంటి సందర్భంలో కూడా మనం వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఇది పాత గృహం అండి, ఇది ప్రధాన గృహం, ఇంతవరకే మనకి ఉండడం జరిగింది, ఈ గృహానికి వచ్చేసి ఇది గర్భస్థానం, సెంటర్ ఆఫ్ ద హౌస్ ఇక్కడ వచ్చిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది, ఈ ఇంటికి గర్భం ఇక్కడ వచ్చిందని చెప్పేసి వాళ్ళు చూపించడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే మన అక్కడ కూడా కండిషన్స్ మనం చెక్ చేసేటువంటి సందర్భాల్లో పాత గృహం వరకు మాత్రమే చెక్ చేయకూడదు, కొత్తగా ఏదైతే వాళ్ళు ప్లింత్ ఏరియా కన్స్ట్రక్షన్ చేసి ప్రధాన గృహానికి అటాచ్ చేశారో ఆ ఏరియా మొత్తానికి మనం సెంటర్ ఆఫ్ ద హౌస్ చెక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడాను ఈ పిల్లర్ల వరకు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది, మొత్తం టోటల్ ప్లింత్ ఏరియా ఏదైతే ఉంటుందో, మదర్ వాల్ ఏదైతే ఉంటుందో ఆ వాల్ వరకు తీసుకోవడం జరుగుతుంది. పిల్లర్లు ఎక్కడ ఉన్నాయనేది డజంట్ మ్యాటర్, మనం ఎంతవరకు మనం కార్పెట్ ఏరియా యూస్ చేస్తున్నాం అనేది మాత్రం ఇంపార్టెంట్. దాంట్లో ప్రొజెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, కటింగ్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా చూసుకోవడం జరుగుతుంది. తప్పితే కేవలం పిల్లర్లను ఉద్దేశించుకొని పిల్లర్ల వరకు మాత్రమే మనం సెంటర్ ఆఫ్ ద హౌస్ చెక్ చేయడం మాత్రం జరగదు. అదేవిధంగా పాత హౌసెస్కి ఏదైనా రూమ్స్ యాడ్ చేసినప్పుడు పాత గృహం మాత్రమే చెక్ చేయడం జరుగుతుంది, కొత్తగా ఏదైనా రూమ్స్ అట్లాంటివి యాడ్ చేస్తే వాటి వరకు కూడా మొత్తం మనం కలుపుకొని చెక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా మనకి నెట్ కార్పెట్ ఏరియా ఏదైతే ఉంటుందో, నెట్ ప్లింత్ ఏరియా ఏదైతే ఉంటుందో దానికి మాత్రం మనం సెంటర్ ఆఫ్ ద హౌస్ చెక్ చేయడం జరుగుతుంది. కొంతమంది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ లుకింగ్ బాగుండాలని చెప్పేసి ఎలివేషన్స్ కొద్దిగా స్ట్రక్చరల్గా హెవీగా తీసుకుంటూ ఉన్నారు, దానికోసం మెట్లుకి కూడా పిల్లర్లు తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ పిల్లర్లకి మెట్లకు తీసుకున్నటువంటి పిల్లర్లను కూడా కలిపి మనం సెంటర్ ఆఫ్ ద హౌస్ తీసుకోవాలంటే అన్ని కండిషన్స్లో కాదు, కొన్ని కండిషన్స్లో మాత్రమే ఆ విధంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బ్లాక్ కలర్ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్కి సంబంధించి గ్రిల్ అనుకోండి ఇది, ఈ మెట్ల కింద ఏదైనా అడిషనల్ స్టోర్ రూమ్ కావచ్చు, బాత్రూమ్ కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా తీసుకొని ఇక్కడ గ్రిల్ అంతా ఏర్పాటు చేసుకొని సెక్యూరిటీగా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ టోటల్ హౌస్కి ఈ విధంగా మన సెంటర్ ఆఫ్ ద హౌస్ చెక్ చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఫిజికల్ కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకొని సెంటర్ ఆఫ్ ద హౌస్ మనం డిసైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి
ఒక్కొక్క టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్కి ఒక్కొక్క విధంగా మనం చెక్ చేయడం జరుగుతుంది. ప్రొజెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, కటింగ్స్ ఏమైనా ఉన్నాయా, ఉపగ్రహాలు ఏమైనా ఆనుకొని ఉన్నాయా, ఎటువంటి ఐడియల్ కండిషన్స్ అక్కడ ఉన్నాయి స్ట్రక్చరల్గా అని చెప్పేసి అన్ని చెక్ చేసుకొని మనం సెంటర్ ఆఫ్ ది హౌస్ మాత్రం చెక్ చేయడం జరుగుతుంది. మీకు చెప్పాలంటే మాత్రం ఖచ్చితంగా నెట్ ప్లింత్ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ నెట్ ప్లింత్ ఏరియాకి మాత్రమే మనం సెంటర్ ఆఫ్ ది హౌస్ చెక్ చేయడం ద్వారా మనకి సరైనటువంటి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకున్నటువంటి ఈ సందేహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయ్యాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలామంది కూడాను ఈ మధ్యకాలంలో కాల్ చేసినటువంటి సందర్భాల్లో ఈ కరోనాకి సంబంధించినటువంటి జాగ్రత్తలు, వాస్తుకు సంబంధించి ఏమన్నా ఉన్నాయా సార్ అని చెప్పేసి అడగడం జరుగుతూ ఉంటుంది. అయితే నేను అబ్జర్వ్ చేసినటువంటి విషయాలు చెప్తాను. ఎక్కువగా కరోనాకి సంబంధించినటువంటి విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వారికి పడమరలో దోషాలు ఉండడం, పడమరలో బాత్రూంలు ఉండడం, పడమరలో సెప్టిక్ ట్యాంకులు ఉండడం, పడమరలో ఎక్కువ ఓపెన్ ప్లేస్ ఉండడం, పడమరలో నీటి వాలు ఉండడం, అదేవిధంగా పడమరంతా రోడ్డు స్లోగా ఉండడం, పడమరలో అన్వాంటెడ్ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ఏరియాలో పెద్ద పెద్ద మురికి గుంటల్లాగా ఏర్పడిపోవడం, పడమరలో పెద్ద పెద్ద కాలువలు ఉండడం, మురికి కాలువలు ఉండడం, ఇటువంటి అన్ని దోషాలు ఏవైతే నేను పడమరలో ఎక్కువగా అబ్జర్వ్ చేశానో వారికి ఎక్కువగా ఈ కరోనా పాజిటివ్ రావడం, దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము, తర్వాత మరణం దాకా సంభవించినటువంటి కేస్ స్టడీలు చూడడం జరిగింది. అయితే ఈ పడమరలో మనకి నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పడమర మనకి స్పేస్ ఎలిమెంట్కి సంబంధించింది. అక్కడ వచ్చేసి మన శరీర అవయవాల్లో ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే పడమరలో ఉండేటువంటి దోషాలు దానికి ఎక్కువగా రిలేషన్ అనేది ఉండడం జరుగుతుంది. మనకి కరోనా సిమ్టమ్స్ అన్నీ కూడాను శ్వాసకోశ సంబంధితమైనటువంటి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్సే. కాబట్టి పడమరలో ఎవరికైతే దోషాలు ఉంటాయో వాళ్ళు ఇంకొద్దిగా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోండి, కొద్దిగా ఇమ్యూనిటీ ఎక్కువగా పెంచుకోవడానికి ప్రయత్నించండి. మామూలుగా అందరు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాము, కానీ పడమరలో ఎవరికైతే దోషాలు ఉంటాయో మీరు అబ్జర్వ్ చేస్తారో, మాకు పడమరలో దోషం ఉంది అనేటువంటి విషయం మీరు చూస్తారో, వారు మాత్రం కొద్దిగా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.